నమస్తే పీజే న్యూస్కి స్వాగతం ముందుగా పీజే న్యూస్ ప్రేక్షకులందరికీను వినాయక చవితి శుభాకాంక్షలు నిన్న జరిగినటువంటి విజయభేరి సభలో అయితే ఇందిరాగాంధీ అయితే ఐదు గ్యారంటీ హామీలను కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికి కర్ణాటకలోనే తరహా ఈసారి కూడా తెలంగాణలో అధికారంలో రావడానికి కూడా ఇటు పక్కడబందీ ప్రణాళికతో అయితే కూడా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిందని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే గతంలాగా కాకుండా ఈసారి గ్యారంటీ హామీలను కూడా ఇస్తూ ఇటు ప్రజల్లో కూడా చేరే విధంగా ప్రచారం చేయాలని కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం అయితే చెప్పుకోవచ్చింది మొత్తానికి ఇటు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖార్గే ఈ ముగ్గురు సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు కాబట్టి అవి అమలు చేయ చేయకపోయే ప్రసక్తే ఉండదని కూడా ఇటు కాంగ్రెస్ అగ్రనేత కూడా చెప్పుకొస్తున్నటువంటి వహనం కనిపిస్తుంది మొత్తానికి ఐదు గ్యారెంటీ హామీలు ఏమేమి ఉన్నాయంటే ఒకటి మహాలక్ష్మి హామీ అని అది మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ దాంతోపాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లను కూడా అందిస్తామని చెప్పుకురావడం జరిగింది అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఆర్టీసీ బస్సులో అయితే ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తామని వాటికి కూడా చెప్పుకురావడం జరిగింది మొత్తానికి ఇంకొకటి హామీ చూసుకున్నట్లయితే రైతు భరోసా రైతు భరోసా అనే హామీ ఇప్పుడు ఏ విధంగా అయితే రైతు బంధు ఉందో ఆ విధంగానే రైతు భరోసా హామీ అని కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రతి ఏటా కౌలు రైతులకు చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు కూడా రైతు భరోసాగా వాళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది అలాగే వ్యవసాయ కూలీలకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు కూడా వాళ్ళు రైతు భరోసాగా ఇస్తామని కూడా తెలుపుకున్నది జరిగింది దాంతోపాటు ఇంకొక బోనస్గా ఐదు వందలు ఎవరైతే రైతులు వరి పంట ఎవరైతే రైతులు వరి పంట వేసి వరి వరిని పండిస్తారు వరకు స్పెషల్గా ఐదు వందల రూపాయలు కూడా బోనస్ను కేటాయిస్తామని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీ కార్డులు కూడా వీళ్ళు పేర్కోవడం జరిగింది దాంతోపాటు గృహజ్యోతి పథకం కింద కూడా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు కూడా ఉచిత కరెంటును కూడా వాళ్ళు అందిస్తామని చెప్పుకురావడం జరిగింది మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంతటా కూడా కరెంటు కోత కూడా కనిపిస్తూ ఉంది కరెంటు సమస్యలు చాలానే కనిపిస్తున్నాయని కూడా వాళ్ళు చెప్పుకురావడం జరిగింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అయితే చిన్న గుడిసే ఉన్న సార్లు దాదాపు వేల కొద్ది కరెంట్లు వస్తున్నాయి కాబట్టి కరెంట్ బిల్లు వస్తుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మా ప్రభుత్వం మా అధికారంలోకి రాగానే తెలంగాణలో కర్ణాటకలో ఎదగానే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మేము ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు పరచడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా గెలిచిన విధంగానే గెలిస్తే ఒకవేళ కర్ణాటక తరహాలోనే కూడా ఇక్కడ మేము గెలిచిన వెంటనే కూడా ఇక్కడ మా గ్యారెంటీ పథకాలన్నింటి కూడా అమలు పరుస్తామని కూడా ఇటు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖార్గే కూడా చెప్పుకురావడం జరిగింది మొత్తానికి గృహజ్యోతి అనే ప్రతకం కింద కూడా వీళ్ళందరికీ ఎవరైతే ప్రతి అందరికీ తెలంగాణ కుటుంబ వీళ్ళకి అందరూ కూడా రెండు వందల యూనిట్లు కరెంటు ఉచిత కరెంట్ను కూడా అందిస్తామని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది దీంతోపాటుగా ఇంద్రమ్మ ఇండ్లు లేని వారికి ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఇస్తామని చెప్పుకోవడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఇంద్రమ పథకం కింద ఎవరైతే ఇంటి ఇల్లు రాలేదు అర్హులు ఉన్న వాళ్ళందరూ కూడాను ఇటు భూమి స్థలం కేటాయిస్తూ దాంతోపాటుగా ఐదు లక్షల రూపాయలు కూడా కేటాయిస్తామని కట్టుకోవడానికి కేటాయిస్తామని కూడా ఈ గ్యారంటీ హామీల కార్డులో అయితే పేర్కొనడం జరిగింది దాంతోపాటు ఉద్యమకారులకు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎవరైతే పరితప్పించారో ఎవరైతే ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొన్నారో ఉద్యమకారులకు రెండు వందల యాభై పరుగుల ఇంటి స్థలంని కూడా ఇంటి జాగాను కూడా వాళ్ళ స్థలాన్ని కూడా కేటాయిస్తామని కూడా చెప్పుకురావడం జరిగింది మరొక హామీ ఏమిటంటే యువ వికాసం అని కూడా విద్యార్థులకు ఐదు లక్షల్లో కూడా విద్య విద్య విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు కల్పిస్తామని కూడా వాళ్ళు చెప్పుకురావడం జరిగింది దాంతోపాటుగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా కేటాయిస్తామని కూడా వాళ్ళు ఇంకొక హామీని కూడా పేర్కొడం జరిగింది మొత్తానికి ఇంకొక హామీ చేయుత హామీ ఎవరైతే నెల పిన్షన్ల వారీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నాలుగు రూపాయల నెలవారీ పెన్షన్ కూడా కేటాయిస్తామని దాంతోపాటు రాజ్య ఆరోగ్యశ్రీ భీమా అనే పథకం కింద యాభై లక్షల రూపాయలు కూడా కేటాయిస్తామని కూడా ఇటు ఈ గ్యారంటీ హామీలో పెరగడం జరిగింది మొత్తానికి మొత్తానికి చూసుకున్నట్లయితే కర్ణాటక తరహాలోనే కూడా ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్రంలో ఇవన్నీ హామీలను కూడా గ్యారంటీగా అమలు పరుస్తామని కూడా ఇటు జాతీయ అధిష్టానం అయితే చెప్పుకురావడం జరిగింది ఇటు ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పుకోవస్తున్నటువంటి వైనం ఏముందంటే మొత్తానికి అటు జరిగినటువంటి ఇప్పుడు ఇదే హామీలు ఎవరైతే ఇచ్చిండో ఇది కేవలం లోకల్ లీడర్ కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అగ్ర నేతలే వీరందరూ హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఆపే ప్రసక్తే లేదని కూడా వాళ్ళందరూ కూడా చెప్తూ నేడు అయితే ప్రజల్లోకి ఈ హామీలను కూడా తీసుకుపోతున్నట్టు వైన్యం కనిపిస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఇటు కాంగ్రెస్